पार्लमेंट लो कलर स्मोक दाड़ की स्केच वेसिनट्टु घटनलो स्पॉट लो नलुगुर्नि अदुपुलोकि तीसुकोगा मरो इद्दरि हस्तं कूडा उन्नट्टु तेलुस्तोंदि वारि कोसं पोलीसुलु गालिस्तुन्नारु నిరుద్యోగం ధరల పెరుగుదలతో విసిగిపోయి ఈ దాడి చేసినట్టు నిందితులు పోలీసులకు చెప్పినట్టు తెలుస్తోంది. అయితే అన్ని కోణాల్లోనూ సిట్ దర్యాప్తు చేస్తోంది. పార్లమెంట్ లో దాడి ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది. లోక్సభలో కలర్ స్మోక్ దాడి వెనుక పక్కా స్కెచ్ ఉన్నట్టు దర్యాప్తులో తెలుస్తోంది. మొత్తం ఆరుగురు ఈ దాడికి ప్లాన్ వేసినట్టు విచారణలో గుర్తించారు. ఇందులో నలుగురు ప్రత్యక్షంగా దాడిలో పాల్గొనగా మరో ఇద్దరు వారికి సహకరించినట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో పరిచయమై స్నేహితులుగా మారిన నిందితులు గతంలో పార్లమెంట్ పై దాడి జరిగిన రోజే మళ్లీ దాడి చేస్తే సంచలనం కలిగిస్తుందని భావించినట్టు తెలుస్తోంది. ప్రాథమిక విచారణలో వెలుగు చూసిన విషయాలను ఇప్పటికే స్పీకర్ కు ఢిల్లీ పోలీసులు నివేదించారు. లోక్సభ లోపల కలర్ స్మోక్ తో దాడి చేసిన వారిని సాగర్ శర్మ, మనోరంజన్ గా పార్లమెంటు బయట కలర్ స్మోక్ తో నిరసన తెలిపిన వారిని నీలం, అమోల్ షిండేగా గుర్తించారు. వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరికి సహకరించిన మరో ఇద్దరు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నారు. పరారీలో ఉన్న వ్యక్తి గుర్గాం కు చెందిన లలిత్ ఝాగా పోలీసులు గుర్తించారు. పరారీలో ఉన్న మహిళ పేరు మాత్రం పోలీసులు వెల్లడించలేదు. మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ పేరుతో విజిటర్స్ పాస్ తీసుకున్న సాగర్ శర్మ, మనోరంజన్ ఈ దాడి చేశారు. దాడి జరగొచ్చని నిఘా వర్గాలకు ముందే సమాచారమున్న భద్రతా వైఫల్యం వల్ల ఆపలేకపోయారని భావిస్తున్నారు. అయితే కేవలం కలర్ స్మోక్ కావడంతో పెను ప్రమాదం తప్పిందంటున్నారు. అటు తన నియోజకవర్గానికి చెందిన వాళ్లు కావడంతోనే సాగర్ శర్మ, మనోరంజన్ కు పాసులిచ్చానని మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ అంటున్నారు. నిరుద్యోగం ధరల పెరుగుదలతో విసిగిపోయి తాము పార్లమెంటు వేదికగా నిరసనకు దిగామని పోలీసుల అదుపులో ఉన్న నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. నిరసన తెలియజేసేందుకు వేరే మార్గం లేక తమ బాధనెవ్వరూ పట్టించుకోరని గుర్తించి ఇలా చేసినట్టు పోలీసుల విచారణలో చెప్పినట్టు సమాచారం. మరోవైపు నిందితుల్లో ఒకరైన మనోరంజన్ తండ్రి ఘటనపై స్పందించారు. తన కుమారుడు లోక్సభ లోపలికి ఎందుకు దూకాడో అర్థం కావడం లేదన్నారు గౌడ. తన కుమారుడు దేశభక్తుడని, స్వామి వివేకానంద ఫాలోవర్ అని గౌడ వెల్లడించారు. తరచూ సమాజ సేవ చేస్తూ ఉండే కుమారుడు ఇలా ఎందుకు ప్రవర్తించాడో అర్థం కావటం లేదన్నారు. నన్ మగ మనోరంజన్ అవుదు ఇలా రైత కుటుంబం ನಾವು ಪ್ರತಾಪ್ ಸಿಂಹ ಅವರ ಕಾನ್ಸಿಯವರೇ ನಾವೆಲ್ಲ ಆಯ್ತಾ ಸರ್. ಹಾಗಾಗಿ ಅವನು ನನ್ನ ಮಗ, ಒಳ್ಳೆ ಮಗ, ಅವನಿಗೆ ಒಳ್ಳೆ ವಿದ್ಯಾಭ್ಯಾಸ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ಬುದ್ಧಿ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ, ಎಲ್ಲ ವಿವೇಚನೆ ಕೊಟ್ಟಿದ್ದೀವಿ. ಆ ಮುಂದಕ್ಕೆ ಅವನಿಗೇನ್ ಮಾಡ್ತಾವನೆ ಮಾಡ್ತಾವನೆ ಅನ್ನೋದ್ರ ಬಗ್ಗೆ ನಮ್ಗೇನು ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್. ಈ ಘಟನೆ ಪೈ ಅನ್ನಿ ಕೋಣಾಲ್ಲೋ ಸಿಟ್ ದರ್ಯಾಪ್ತು ಚೇಸ್ತೋಂದೆ. ಈ ಘಟನಾ ವೆನುಕ ಇಂಕಾ ಬೇರೆ ವಾರಿ ಹಸ್ತಮೇಮೈನಾ ಉಂದಾ ಅನಿ ಆರಾ ತೀಸ್ತೋಂದೆ.